चाले डाक्टर निर्लक्ष्य नथिंग चाले डाक्टर निर्लक्ष्य नथिंग चाले वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस मरीज कुटुंबानी वेंटने सुपरिटेंडेंट गार वेंटने रावाले सुपरिटेंडेंट गार वेंटने रावाले सुपरिटेंडेंट गार वेंटने रावाले कलेक्टर रावाले कलेक्टर रावाले कलेक्टर रावाले వామిటింగ్స్ అవి ఆఫ్ చేశారు తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ ఒక 4 డేస్ నుంచి అదే ప్రాబ్లం అయింది 5 డేస్ నాడు ఎక్కువ సీరియస్ అయినట్ల నైట్ ఐసీయూకి షిఫ్ట్ చేశారు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సిటీ స్కాన్ చేసినాక మేము రిపోర్ట్ చేస్తామని చెప్పారు మేము అన్నాం ఏమంటే ఏమైనా సీరియస్ ఉంటే బయటకు తీసుకెళ్తాం మా ప్రైవేట్ హాస్పిటల్కు అక్కడ మంచిగా చూపెట్టుకుంటామని మేము చెప్పినాం కానీ వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు మీ అమ్మాయికి మంచిగానే ఉంది మేము సిటీ స్కానింగ్ కూడా చేసినాం చేసి నార్మల్ రిపోర్ట్ మాకు రిపోర్ట్స్ ఇచ్చారు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మేము సేమ్ మేము గొడవ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ లోపు కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ కూడా సిటీ స్కానింగ్ చేసినాం చేసిన తర్వాత అక్కడ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ ఏమైనా అంటే కిడ్నీస్ కానీ ఈ ఊపిరితిత్తులు మొత్తం పార్ట్స్ అన్నీ పాడైపోయినాయి చెడు రక్తం మొత్తం నిండిపోయింది అని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కేవలం ఇక్కడ నిర్లక్ష్యం వల్లనే మా పాప చనిపోవడం జరిగింది ఇప్పుడు ఒక వాళ్ళకు ఒక 20 నెలల చిన్న పాప ఇప్పుడు బాబు ఒక 7 రోజులు అవుతుంది కేవలం ఇక్కడ నిర్లక్ష్యం వల్లనే వీళ్ళే మొత్తం అంటే ఆమె పార్ట్స్ అన్ని ఖరాబు కావడానికి కారణం సేమ్ సివిల్ హాస్పిటల్ సిబ్బంది కాబట్టి వీళ్ళ మీద తగిన చర్య తీసుకొని ఇక ముందు మా అక్కంటే అన్యాయం జరిగింది కాకపోతే మాతో ఇంకా ఫ్యూచర్లో వేరే వాళ్లకు అన్యాయం జరగకుండా మేము కావాలని మేము కోరుతున్నాం దీన్ని దయచేసి అందరూ ప్రభుత్వ అధికారులు దీని మీద చర్య తీసుకొని ఈ ప్రభుత్వ సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం ఇక్కడికి బాధిత కుటుంబాన్ని కూడా చిన్న పాప ఉంది కాబట్టి ఒక 20 నెలల పాప ఇప్పుడు బాబు వీళ్ళ ఇబ్బంది ఉంది వాళ్ళ అమ్మ నాన్న చిన్న ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చేత కాదు వాళ్ళకి ఏదైనా తగిన ఆర్థిక సాయమా ఏదైనా చేయాలని మేము కోరుచున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి కలెక్టర్ వచ్చే వరకు మేము ఫస్ట్ నుంచి అడుగుతున్నాను ప్రాబ్లం చెప్పండి మేము ప్రైవేట్ సర్వీస్ ఉండాలి ఏమంటారు అంటే ఆమెకి ఏం ప్రాబ్లం లేదు తింటలేదు తినండి కూర్చొని పెట్టండి అదే ప్రాబ్లం చెప్పారు ఆ రోజు నైట్ కూడా అడిగినాం నైట్ అడిగినాక మోషన్ స్టార్ట్ అయినాయి మోషన్ స్టార్ట్ అయినాక ఐసీలో షిఫ్ట్ చేసే కిందకి మళ్ళీ మేము పొద్దున 5 o'clock కూడా అడిగినాం వెహికల్ కూడా వేసుకుని ఆరు వెహికల్ పెట్టుకున్నాం వెహికల్ పెట్టుకున్నాక మేనమని చూసింది మేనమని చూసి మాకు ఏం ప్రాబ్లం లేదు నార్మల్గా అవుతుంది అది అన్నారు స్కానింగ్ తీసుకెళ్ళు స్కానింగ్ తీసుకొచ్చిన స్కానింగ్ లేకుండా మేడం అంటే ఏం లేదు ఏం ప్రాబ్లం లేదు నార్మల్ అని చెప్పారు నార్మల్ అని చెప్పినాక ఒకటేసారి ఆమె బీపీ డౌన్ అయిపోయి సన్స్ అన్ని మొత్తం పడిపోయినాయి అప్పుడు కూడా మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినా కూడా మేము వెళ్ళేటప్పుడు కూడా అన్నారు బాగాలే బాగానే ఉంది ఇప్పటికీ పర్లేదు నడుస్తుంది అన్నారు మీ ఇష్టం అని చెప్పారు అప్పటికి కూడా అప్పటికి మీ ఇష్టం అని చెప్పినాక నేను సైన్ పెట్టినాక వెంటనే మేము వెళ్ళిపోయినాం వితిన్ ఒక 1 hour కరీంనగర్లో ఉన్నాం కరీంనగర్లో ఉండి సీదా హాస్పిటల్ జాయిన్ అయ్యాక హాస్పిటల్ జాయిన్ అవ్వాలి అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం ప్రాబ్లం అయినాయి మొత్తం అవయవాలు ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పారు తో ఒకటి ఎన్ని స్కానింగ్ చేస్తే అన్ని ప్రాబ్లం లేదు ఒక్కటి కూడా క్లియర్ లేదు ప్రతి ఒక్క రిపోర్ట్ ప్రాబ్లం వస్తుంది ప్రతి ఒక్క రిపోర్ట్ ప్రాబ్లం వస్తుంది అన్ని రిపోర్ట్ చేసినాం లాస్ట్కి అయితే కరీంనగర్లో ఏమన్నంటే ఇక్కడ బాగా కండిషన్ సీరియస్ ఉంది హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళి 9:30 తీసుకున్నాం 9:30 హైదరాబాద్ వెళ్ళినాం 9:30 హైదరాబాద్ తీసుకోపోయేసరికి 11:40 వస్తాం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చనిపోయింది మంచిగా ఉన్న అమ్మాయి డెలివరీ కానీ కూడా మంచిగా ఉన్నది ఇక్కడ 2 డేస్ మంచిగా ఉన్నది ఏ ప్రతిసారి ఏ ప్రాబ్లం లేదు మంచిగా ఉంది తినబెట్టు కూర్చుని పెట్టుది ఒక ప్రాబ్లం ఏంటి అని చెప్పలేదు నాకు ఏంటి అంటే ఆమెకి ఎందుకు జరిగింది ప్రాబ్లం ఏంటిది అది నాకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రాబ్లం గురించి తెలియాలి ప్రాబ్లం తెలియకపోతే చాలా బాధ అవుతుంది నాకు ఇప్పుడు
ప్రాబ్లం ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి డాక్టర్ సార్ చెప్పాలి. ఇప్పుడు నా బిడ్డకున్న కొడుకు న్యాయం జరగాలి, ఇది మాత్రం నాకు కావాలి. ఇది జరిగేదాకా ఎక్కడికి వెళ్ళలేదు, ఇటు పోయేదే ఈయన కూర్చుంటే నేను నాకు కావాల్సిన న్యాయం. ఏం పేరు అన్న? నా పేరు మనోహర్. ఏ హలో సార్.